Krishna Jilla Nandigama Kanchikacherla Mandalam Chevitikallu Gramamlo Tulasi Priya Kutumbanni Vijayawada Parliament Sabhyulu Case Nini Nani Nandigama Maji MLA Tangirala Somya Paramarsincharu. Ee Sandarbhanga Varada Nitlo Oka Mahilanu Kapadina Constable Samni Pratyekanga MP Abhinandincharu. Anantaram Varada Mumpu Gramalanu Paryatincharu. చూస్తే పోలవరం దగ్గర నుంచి ఇటు అమరావతి దగ్గర నుంచి ఏదైనా సరే తిరోగమనం పడింది వాళ్ళ ముందుకెళ్లాల్సిన రాష్ట్రం వెనక్కి వెళ్తుంది. కష్టపడి 2014లో ఆ రోజు రాష్ట్ర విభజనలో ఉన్న సమస్యలన్నీ అధిగమించి వాళ్ళ రాష్ట్రాన్ని ఒక నిర్మించింది వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో. అక్కడ ఇప్పుడు సెంట్రల్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు గారు కూడా చైర్మన్గా ఉన్న సమయంలో వాటన్నిటికి అనుమతులు ఇచ్చారు. అక్కడ కట్టడాలు అప్పుడు గెలిచినాయి. రాజకీయం చేస్తాం మనకి గత నెల రోజుల నుంచి బాంబే మునిగిపోతుంది అలా వర్షాల వల్ల వరదల వల్ల. ఆ తర్వాత మహాబలేశ్వర దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణా కాశ్మీర్ ఏరియా అంతా కూడా అటు మహారాష్ట్ర కానీ తర్వాత కర్ణాటక కానీ ఇక్కడ మనకి తెలంగాణ కానీ ఆ తర్వాత మన ఆంధ్రావరం ప్రాజెక్టు శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ ఇటు వస్తే కృష్ణా బ్యారేజీ తులుచింతల కృష్ణా బ్యారేజీ మీకు బ్లడ్ మానిటరింగ్ అనేది మహారాష్ట్ర నుంచి మొదలైతే కర్ణాటకలోకి వస్తే కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తే మరి మన శ్రీశైలం నాగార్జున తులుచింతల ప్రకాశం దగ్గరికి వస్తే 5 డివిజన్లు విజయవాడ కృష్ణా ప్రాంతంలో 5 డివిజన్లు మొత్తం నీటిలో మునిగినాయి. అసలు ఇంతకంటే పెద్ద ఫ్లడ్ 2009లో వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ చూస్తే ఈజీలీ మేనేజ్మెంట్ అంటే చాలా తేలిగ్గా దీన్ని మేనేజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వేల మంది పేదపల్లి ముంచినటువంటి ఈ ప్రభుత్వం అట్లాగే ఇక్కడ మరి చిన్న వరద కూడా తక్కువ లేకుండా ఒక పసిపిల్ల పాపం నాకు కుటుంబాన్ని పరామర్శించాం. వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. పడక మునిగిపోతే కనీసం బాధ్యత లేనటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడం వల్ల ఇవాళ ఆ చిన్నతో సరిపోతుంది. మళ్ళీ దానికి కూడా సభ రాజకీయం చేస్తారు. అదేంటంటే మళ్ళీ ఎదురు గ్రామస్తుల మీద ప్రజల మీద మళ్ళీ నిందలు వేసే పరిస్థితి కూడా ఇది వస్తుంది. ఇంత గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. చేతకాక ఇంతమందిని అన్యాయం చేసి రైతుల్ని అన్యాయం చేశారు. అట్లాగే విజయవాడ చుట్టూ ప్రాంతంలో ఉన్న వేలాది మంది పేద ప్రజలను కూడా కర్ర కట్టుకున్న తరగతులు కూడా అన్యాయం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వరవరాజకీయం శవరాజకీయం.